పరిస్థితుల్లో ఇరవై సంవత్సరాలు దాటిన పిల్లలు పేరెంట్స్ తో ఎక్కువ విభేదిస్తున్నారు అది కెరియర్ అవనివ్వండి ఎడ్యుకేషన్ అవనివ్వండి అసలు పిల్లలకి పేరెంట్స్ మధ్య ఎందుకు ఈ విభేదం వస్తుంది కాస్త చెప్పండి సార్ బేసిక్ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో విభేదాలు అంటే మీరు ట్వంటీ ఇయర్స్ దాటే కంటున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పది సంవత్సరాల నుండే పేరెంట్స్ విభేదించేస్తున్నారు మేము చదువుకునేటప్పుడు నైంటీస్లో పుట్టిన పిల్లలందరూ కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి టెన్త్ క్లాస్ నుంచి కూడా పేరెంట్కి పిల్లోడికి ఎక్కడ పడదు వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి దీని అంతటికి కారణం ఏంటంటే మనం జనరేషన్ గ్యాప్ అంటాం ఐడియా ఉందా మీకు ప్రతి ఇరవై సంవత్సరాలకి తరం మారిపోద్ది నాలుగు తరాలంటే నాలుగు వందల సంవత్సరాలు ఉండవు ఎనభై సంవత్సరాలు నాలుగు తరాలు వచ్చేస్తాయి సో ఈ జనరేషన్ గ్యాప్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇరవై సంవత్సరాలు దాటికి ఎందుకు విభేదిస్తున్నారని ఎవరితో విభేదిస్తున్నారు ఇక్కడ పేరెంట్స్ అంటే మనకు జన్మనిచ్చిన వ్యక్తులు సో వాళ్ళ మీద పిల్లలకి సర్వ హక్కులు ఉంటాయి కానీ ఇక్కడ రివర్స్ ఏమో ఆలోచిస్తున్నారంటే పేరెంట్స్కి సర్వ హక్కులు ఉంటే పిల్లలకు ఉండవని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఒక చిన్న పిల్లోని కని పెంచినప్పుడు వాడికి భూమి మీద రాగానే ఫస్ట్ తెలిసిన వ్యక్తులు ఎవరు తల్లిదండ్రులే తెలుసు సో వాడి కోపం ఎవరి మీద కోపడతాడు వాడికి బాధ వస్తే ఎవరితో పంచుకోవాలి పేరెంట్స్తోనే పంచుకోవాలి వాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చిన ఆనందం వచ్చినా ఏమొచ్చినా పేరెంట్స్తోనే చెప్పాలి పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాడిని ట్రీట్ చేసే విధానం వల్ల ఒక ఏజ్ వచ్చాక డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే పేరెంట్స్కి హక్కులు ఉన్నట్టు పిల్లలకి హక్కు లేనట్టు ఫీల్ అవుతారు అది చాలా తప్పుడు స్టేట్మెంట్ అది హక్కు అంతా పిల్లడికే ఉంటుంది వాడికి ఏమీ తెలియకుండా భూమి మీదకి వస్తాడా వాడు ఎదుగుతాడు నీ కంట ముందు వాడికి కదా నీ మీద ఉండేది హక్కు పేరెంట్స్ ఏమనుకుంటారు మేము ఎలా చెప్తే పిల్లలు అలా ఉండాలనుకుంటాడు అలా ఉంటాడు ఏ పిల్లడైనా చిన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే పుట్టంగానే నీకు లోటు లేదు భూమి మీద నువ్వు మహారాజు నువ్వు మహారాజు నువ్వు మహారాజు అని పెంచుతారు వాడికి పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చాక కోరికలు స్టార్ట్ అవుతాయి నాకు ఆళ్ళ కారులో తిరగాలని నాకు వీళ్ళకి బండి కొనుక్కోవాలని నాకు వీడిలో చదువుకోవాలని చిన్నప్పుడు అంతా మహారాజు పెంచుతారు పదిహేను ఏళ్ళు ఇరవై సంవత్సరాలు వచ్చే సంపాదన ఏం స్టార్ట్ అవ్వదు ఇక్కడ వీడి అవసరాలు తెచ్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటది ఇక్కడ పేదరికం చూపెడతారు పిల్లోడికి అబ్బాయి అది మన వాళ్ళ కాదు అది మన స్థాయి కాదు అది మనకు ఇది కాదని చెప్తారు చిన్నప్పుడే నువ్వు ఆ ఏడిపిడితే అంటే పేరెంట్స్ని ఇలా అంటున్నాను తప్పుగా అనుకోదు చిన్నప్పుడే నువ్వు రే బాబు మన స్థాయి ఇది అని పెంచితే వాడు ఎదిగేటప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి వాడి కొనుక్కుంటే కొనుక్కున్నాడు బండి మనకు ఎందుకులే మనం సైకిల్ కొనుక్కుందాం లేదా వాడు కొనుక్కుంటే కొనుక్కున్నాడు కారు మనకు ఎందుకులే మనం బండి కొనుక్కుందాం అనుకుంటారు అప్పుడు చాక్లెటే కదా బిస్కెట్ ప్యాకెట్ కదా అదే చిన్నప్పుడునేమో అబ్బాయి మనం ఎవరిని లెక్క ఎక్కర్లేదు భూమి మీద నువ్వు అంతకాదు ఇంత అని పెంచి ఇరవై సంవత్సరాలు వచ్చాక వాడిని పేదవాడిని చేస్తే వాడు ఎందుకు పేరెంట్ని యాక్సెప్ట్ చేస్తాడు అక్కడ స్టార్ట్ అవుతాయి డిఫరెన్సెస్ ఇది మంచిగా ఉండే పిల్లల కోసం చెప్తున్నాను నేను చెడ్డగా ఉండేవాడు విభాదం ఎలాగన్నా స్టార్ట్ అవుద్ది మీకు అది సపరేట్ కాన్సెప్ట్ అది సో డిఫరెన్సెస్ అందరి ఇంట్లో ఎంత బాగా మనం పిల్లల్ని పెంచినా ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి అనే క్వశ్చన్తో చెప్తాను పిల్లల్ని పెంచేటప్పుడు మనకు నచ్చినట్టు మనం పెంచేసి ఎదిగాక నేను నేను చాలా బాగా పెంచానని చెప్పకూడదు చాలా మంది పేరెంట్స్ అంటారు నీకు స్నానం చేయించాను షూ వేసాను ఇన్షర్ట్ చేశాను ఎవరు అడిగారు మిమ్మల్ని ఆ టైంలో చేయమని అది మీ ఇష్టం కోసం చేశారు మీరు మీ అబ్బాయి సమాజంలో బాగా కనపడాలి కాబట్టి మీ ఇష్టం కోసం మీరు బట్టలు వేసారు మీ ఇష్టం కోసం మీరు మంచి బట్టలు కొన్నారు మీ ఇష్టం కోసం మీరు షూ వేశారు మీ ఇష్టం కోసం మీరు స్నానం చేయించారు మీకు గొప్ప కాబట్టి మీరు పిల్లలుగా అన్నారు ఇది వాస్తవం కదా ఇప్పుడు వాడ అవసరాలు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు కదా నువ్వు తండ్రిగా లేదు తల్లిగా సపోర్ట్ ఇవ్వాల్సింది నువ్వు అప్పుడు సపోర్ట్ ఇవ్వడం చిన్నప్పుడు నీకు ఎప్పుడో గోచి కట్టానని చెప్తే అవిడేంటాటండి చాలా మంది పేరెంట్స్కి తెలియక చిన్నప్పుడు బాగా చూసేసుకొని పెద్ద ఎదిగ తగ్గించేసి విభేదాలు ఏర్పరచుకుంటున్నారు ఒక ఏజ్ డిస్టబెన్స్ కూడా ఎప్పుడు ఉంటుంది జనరేషన్ గ్యాప్ మన ఆలోచన వేరే ఆలోచన అలాగే భయం ఒక వంద రూపాయలు సంపాదిస్తారు ఫాదరు అదే మన దగ్గర వంద రూపాయలు వంద రూపాయలు చిన్నప్పుడు చెప్తారు వీడు ఏం చేస్తాంటే డాడీ మరి నేను ఎదిగాను కదా నేను కూడా చేద్దాం చేద్దామనుకోండి వీడు మరి మనకు వంద రూపాయలు నేరా అంటే ఇక్కడ రూపాయలు కోట్ అనుకోండి లక్షలు అనుకోండి ఏమని అనుకోండి చెప్పినప్పుడు వీడి కింద పని చేయాలనుకోడు కదా వీడు ఒక మైండ్ సెట్తో డాడీ నేను ఆ వ్యాపారం చేద్దాం ఈ వ్యాపారం చేద్దాం అని ఎదు వస్తాడు పేరెంట్ ఏమనుకుంటుంటే ఆడ చేతులు కట్టుకొని నేను ఏం చేస్తున్నాను అదే చేయాలనుకుంటాడు ఎందుకు చేస్తాడు పిల్లోడు నువ్వు చిన్నప్పుడు వంద రూపాయలు నేను ఎందుకు చెప్పావు వాడికి ఈ వంద రూపాయలు నీ కాదురా నీకోసం ఒక ఐదు రూపాయలు పక్కన పెట్టాను ఏ ఐదు రూపాయలతో నువ్వు బతకాలని చెప్తే వాడు దాన్ని బట్టే ప్లాన్ చేసుకుంటాడు కదా లైఫ్ని చిన్నప్పటి నుంచి ఇంకో నువ్వు అంత ఆశపడు ఇంత ఆశపడు అని చెప్పి పెద్దది కాక పిల్లోడు అవసరానికి వచ్చేటప్పుడు పది రూపాయలు కూడా ఇవ్వకపోతే పేరెంట్ వెళ్ళిన అవుతాడు అవడా కొడుకు దృష్టిలో టోటల్లీ పేరెంట్స్ దగ్గరే తేడా ఉంటుందండి అంటే నేను ఈ ఏజ్లో అలా చెప్తున్నాను రేపు ఈ మీరు పిల్లలకి కన్నాక ఏజ్ మారాక వేరేగా చెప్తారని మీరు అనుకోవచ్చు నేను పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను మీరు చిన్నప్పటి నుండి పెంచేటప్పుడు మీకు లక్ష కోట్లు ఆస్తు రే నీకు కోటి రూపాయలు ఇస్తాను నీకు ఇరవై సంవత్సరాలు వచ్చే కోటి రూపాయలు ఇస్తాను ఈ కోటి రూపాయలతో నువ్వు ఏం చేయాలి చేసుకో పాడైతే నీకు నాకు సంబంధం చిన్నప్పటి ట్రైన్ చేయండి ఇప్పుడు పోలీస్ కుక్కలకి మామూలు కుక్కలకి తేడా ఏంటండి దే ఆర్ ట్రైన్ డాగ్స్ ఊర కుక్క పిచ్చి పిచ్చిగా మరుగుద్ది ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో లక్ష మంది జనంలోకి వెళ్ళి అది అరవదు కేకలేదు అది స్మెల్ చూసుకుంటే వెళ్ళి దాని పని చేసుకుని వచ్చేది బికాజ్ ఇట్ ఈస్ ట్రైన్డ్ పిల్లోని మీరు చిన్నప్పటి ట్రైన్ చేయాలి పేరెంట్స్ సరైన ట్రైనింగ్ ఇవ్వకే ఎదిగాక పేరెంట్స్ మీద పిల్లలు తిరగబడేలా అవుతుంది ట్రైనింగ్ అంటే కొట్టేయడం బాధేయడం కంట్రోల్ చేయడం కాదండి సరిగ్గా ప్రేమించాలి సరైన మార్గంలో పెట్టుకోవాలి మీరు ప్రేమ చూపించకపోతే పిల్లోడు ఖచ్చితంగా వ్యతిరేకత చూపెడతాడు ఏ పిల్లోడైనా ప్రేమ అంటే మీ దృష్టిలో మీరు చూపించిందంత ప్రేమ అని అనుకోవడానికి ఏ పేరెంట్కి రైట్ లేదు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనం బోల్డ్ అంత ప్రేమిస్తాం అనుకుంటారు ఇందా చెప్పాను చూసారా చిన్నప్పుడు నువ్వు మంచి బట్టలు ఎవరి కోసం కొన్నావు సమాజంలో నీ మర్యాద కోసం కొన్నావు నువ్వు బట్టలు లేకుండా బయట తీసుకెళ్ళి అడిగిన ఐస్ క్రీమ్ కొనిచ్చుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు నీ మర్యాద కోసం నువ్వు చేసిన ప్రతి పనిని నీకు చేశానని పిల్లడికి అప్ప చెప్పకూడదు అప్పించావా మనమైన పిల్లోడికి చాలా మంది పేరెంట్స్ ఎదిగాక లెక్కలు అప్ప చెప్తారు ఏమని నీకు చిన్నప్పుడు వచ్చేసాను చిన్నప్పుడు వచ్చేసాను నేను సైకిల్ మీద తిప్పాను భుజాల మీద ఎత్తుకుని మోసాను ఎవరి కోసం మోస్తారు మీరు మీరు ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లని తీసుకొచ్చి అరే బాబు మా అబ్బాయిని బాగా చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోండి మీరు ఒక లేడీ కదా ఏదో వర్క్ ఉంటుంది బయటకు వెళ్ళిపోండి వాడు ఎవడో ముక్కు ముఖం తెలియడు వాడు కూడా మీ పిల్లడిని ఆడిస్తారు మీరు ఆడిచ్చానని గొప్ప చెప్పుకుంటారేటి చంటి పిల్లని చూస్తే ఎవడన్నా ఆడిస్తాడు దాంట్లో మీ గొప్ప ఏం లేదు మీ గొప్ప ఎప్పుడు కనపడద్ది అంటే వాడి వయసులోకి వచ్చినప్పుడు వాడికి మీరు ఏ విధంగా మానసిక సపోర్ట్ ఇస్తున్నారు మెంటల్గా ఉనివ్వండి ఫైనాన్షియల్గా ఉనివ్వండి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు లేదు చిన్నప్పటి నుంచి డబ్బులు ఎవరైనా నువ్వు చదువు మీదే ఉద్యోగం తెచ్చుకోవాలి నిన్ను ఎంత బాగా చదివిస్తాను నీకు అవసరమైతే సాయంకాలం నేను ట్యూషన్ చెప్తాను లేదు ట్యూషన్ పెట్టిస్తాను నువ్వు బాగా చదువుకో నేను ఈ పెట్టుబడే పెట్టగలను నువ్వు ఇల్లు కట్టలేవు ఏసీ కొనుక్కునే డబ్బులు ఉంటాయి కదా నువ్వు అద్దెంట్లో ఏసీ చేయించుకొని సుఖపడచ్చు కదా నువ్వు ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడే ఏసీ కొనుక్కుంటానని చెప్పి జీవితాంతం ఎవడు మురుకు పట్టుకు అన్నాడు అవసరం లేదు కదా సేమ్ కాన్సెప్ట్ పిల్లడికి కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేవు చిన్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ చేయి అప్పుడు వాడికి లేదు మా నాన్న చిన్నప్పుడు చెప్పాడు ఏ ఫ్రెండ్ చెప్పినాడు బుర్రలోకి ఎక్కదు ఎందుకంటే నువ్వు చిన్నప్పుడునే చెప్తున్నావు మా నాన్న చిన్నప్పుడే చెప్పాడు రే నీ పరిస్థితి ఇది మనం ఎంతే సంపాదించగలం నీకు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా ఆడికి వంద కోట్లు ఉండొచ్చు మన టైం బాగోకు టైం బాగుండో మనం ఇంతే సంపాదించగలం పది లక్షలే సంపాదించగలం ఈ పది లక్షలు వెదిగే టైంకి ఎందుకు పంచేది నీకు స్థలం కొనడానికి కూడా పనిచేయదు ఆ టైం నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చే డబ్బుతో మిగతా మీ ఫ్రెండ్స్ కన్నా నువ్వు బాగా బతుకుతావు అలా ట్రైన్ చేసుకోవాలి పిల్లల్ని ఇవన్నీ మానేసి గాడిదల్ని గాడిదలు పెంచుకుంటే కుక్కల్ని కుక్కలు పెంచుకుంటే మనుషులు మనుషుల పిల్లల్ని పెంచుకోరండి కోతి పిల్ల కోతిని పెంచుకోదా ఏది పిల్లల్ని పెంచడం పెద్ద ఉద్యమంలో గొప్పగా చేసినట్టు చెప్పొద్దు పిల్లలతో పేరెంట్స్ బిహేవ్ చేసే విధానం మీదే పిల్లలకి పేరెంట్స్కి విరోధం ఏర్పడడంలో ఆ రేషియోని తగ్గించగలుగుతాం మనం మొత్తం విరోధం లేకుండా చేయడం అవ్వదు నేను ఇంట్లో వంకెకూరండి అనుకోండి మమ్మీ నాకు ఇది నచ్చింది నాకు బెండకాయ కావాలని గొడవ చేసేవాడు ఉంటాడు ఆ చిన్ని చిన్ని గొడవలు లేకపోతే ఫ్యామిలీలో అందం ఉండదు మొత్తం విరోధాన్ని మానిపించడం లేదు మొత్తం విభేదాలు మానిపించేయడం అవదు మీరు అడిగిన కెరియర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వీడు ఐఐటీలో చదువుదాం అనుకుంటాడు ఆయన తీసుకెళ్ళి ఇంటి ముందు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తాడు ఆ అంటే వీడి పాడైపోతాడు దూరం వెళ్తా అని చెప్పి ఇంటి ముందు పెట్టుకుంటాడు వీడికి కోపం ఉంటుంది నేను ఎక్కడో చదివి ఏదో అవును నన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఇక్కడ పెట్టి ఏం చేశాడు ఈ పేరెంట్ సో ఇలాగ పేరెంట్స్ మిస్టేక్స్ కొన్ని లక్షలు ఉన్నాయి వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా ఇంతసేపు పిల్లడితే తప్పు అన్నట్టు ఇప్పుడు ఏమవుద్ది అంటే ఒక రూల్ ఉంటుంది లారీ వచ్చి కారుని గుద్దితే లారీదే తప్పు కార్డు సైకిల్ గుద్దెస్తే కారు ఒకటితే తప్పు తప్పు అవ్వడని దాని మీద బుర్ర ఉండదు ఈడది పెద్ద వాహనం కాబట్టి వీడి తప్పు అలాగా పేరెంట్స్ రైట్ పిల్లలు తప్పు అనేది తప్పుడు ధోరణిలో సమాజం తీసుకుపోయింది దానివల్ల పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో విభేదాలు ఏర్పడతాయి చాలామంది బయట చెప్పుకోలేరు సమాజంలోకి వచ్చి బయట పెట్టుకోలేరు కష్టాలు అనుభవిస్తూ బతుకుతారు ఎందుకు అంత కరమేం పట్టింది మీ పిల్లల్ని మీరు బాగా పెంచుకుంటే సరిపోద్ది కదా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ ట్రైనింగ్ చిన్నప్పటి ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చుకోవాలి నీ స్థాయి ఏంటో అదే చెప్పాలి నీకు ఎవరిని లెక్క చేసే పని లేదు నువ్వు ఎవరిని పట్టించుకునే పని లేదని పెంచి ఎదిగాక పది రూపాయలు కావాలంటే మన దగ్గర ఎక్కడే అంటే ఇంకెందుకు నువ్వు చెప్పిన కదలన్నీ ఆ పది రూపాయలు పిల్లోడు పాడు చేసేస్తాడు భయం ఎంత చెప్పాను వ్యాపారం పిల్లోడు పాడు చేసేస్తాడన్న భయం ఆ భయంతో నువ్వు వాడి జీవితాన్ని నాశనం చేసేస్తావు ఒక పదేళ్ళు పోయాక పదేళ్ళు వెనక తెచ్చేయగలవా పేరెంట్ పదేళ్ళ తర్వాత నీకు నమ్మకం వస్తుంది ఈ పదేళ్ళు వెనక తెచ్చి అవ్వగలం ఎవడు పాడవుతున్నాడు నువ్వు పాడవుతున్నావు అల్టిమేట్గా నీ కొడుకు నీకు విభేదాలు ఏర్పడిపోయినాయి నువ్వు ఎదగలేవు నువ్వు జీవితంలో ఏ విషయాన్ని కూడా ఆనందంగా చేయలేవు ఇంకా వీడెప్పుడు నీ దగ్గర రాడు ఇంకా ఎవరు నష్టపోయి ఇక్కడ అల్టిమేట్గా తండ్రి లేదా తల్లే నష్టపోయేది మీకు అర్థమవుతుందా ఏ తల్లిదండ్రులైనా కూడా మీ అనాలోచిత కార్యక్రమాల వల్ల అనాలోచిత పనుల వల్ల మీరే నష్టపోతున్నారు ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులకి విభేదంలో ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ఎవరంటే పేరెంట్స్ పేరెంట్స్ అందరూ చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ప్రాపర్గా ట్రైన్ చేసుకుని పెంచుకోండి మీకు అంత స్థాయి బ్రెయిన్ దేవుడు ఇస్తాయి ఇవ్వలేదు అనుకోండి వాళ్ళకి ఎలా నచ్చారో అలా బతకమని వదిలేసేయండి అట్లీస్ట్ ఆ పని చేసినా వాడు హ్యాపీగా ఉంటాడు వాడి పనికి అడ్డువి ఆడిపోతే ఇక్కడ ఆడికి నచ్చిన పని ఆయన చేసుకునేవడదు మనకు నచ్చినట్టు పిల్లోడు ఉండాలి మనం వాడికి ఏమీ చెయ్యం సమాజంలో చూస్తున్నారు కాబట్టి చాలా చాలా ఇష్యూస్ చూస్తానండి అలాగే పిల్లలు కూడా చెప్తాను బాగా బతికేవాడు ఎప్పుడైనా రెక్టిఫై చేసుకోగలరు పిల్లోడు అయితే ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచోడు అయితే ఏ పాయింట్ రెక్టిఫై చేసుకోగలరు చిన్నప్పటి నుంచి మంచి నేర్పించాలి పిల్లలకి ఆ మంచిని ఇంప్లిమెంటేషన్ చేయించాలి అప్పుడే పిల్లోడు డెవలప్ అవుతాడు సో విభేదాలు రాకుంటే అయితే ఎవడ ఆపలేడు కానీ విభేదాన్ని తగ్గించుకోవాలంటే మీ విధానాలు మార్చుకోవాలి పేరెంట్స్ కూడా నేను విషయం చిన్నప్పటి నుంచి పెంచడం అనేది ఒక వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఇప్పటి నుంచి అయినా పిల్లలతో సఖ్యతగా ఉంటూ మన మన స్టేటస్ వాళ్ళకి మైండ్ సెట్ అండి ఇక్కడ కొంతమంది రిజిడ్ మైండ్ సెట్ తో ఉంటారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అని అనుకోకుండా ప్రపంచాన్ని ఇప్పుడు మారుతున్న యుగాన్ని బట్టి చూద్దాం మరి ఎవరన్నా ఈ వీడియో చూసి పేరెంట్ మన పిల్లలు హ్యాపీయే కదా ఇప్పుడు ఈ వీడియో చూసి ఒక్క పేరెంట్ మన పిల్లడు హ్యాపీయే లేదా ఒక పిల్లడు మన పేరెంట్ హ్యాపీ పిల్లలు కూడా ఏం చెప్తున్నాం దారిలో ఉంటేనే ఈ జరిగిన డ్యామేజ్ చేసుకోగలుగుతారు మీరు సక్రమమైన దారిలో లేకపోతే ఇంకా అలాగ అగాధంలోకి వెళ్ళిపోతుంది తప్ప బాగుపడడానికి అక్కడ ఛాన్స్ ఉంది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బతకాలి ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా మన గారు చాలా బాగా చెప్పారు ఈ వీడియో కనీసం కొంతమంది పిల్లలకి లేదా కొంతమంది ఆశిద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి